ఇంతింతా రామాయణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వారికి ఎలా కలిగిందో ఎందుకు కలిగిందో నాకు తెలియదు. కానీ రెండు దశాబ్దాలుగా ఇంతకుముందు చూస్తున్నాను, వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రామాయణ గాథ వినిపించడం ఒక ప్రవృత్తిగా చేసుకున్నారు. వృత్తి వేరు, ఇది ప్రవృత్తిగా చేసుకున్నారు. వాళ్ళ కీర్తనలు వాళ్ళు రాసుకుంటారు కీర్తనలు. రామాయణ గాథ వినిపించి రామాయణ గాథ మనకు తెలియదు అనుకుంటాం, కానీ మనకు తెలియని అంశాలు, మనకు తెలుసు తెలిసినట్టుగా కనిపించిన తెలియని అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి చాలా చెప్పుకుంటాం. కమ్మంపాటి కృష్ణకిషోర్ గారు, వారి తండ్రి గారు, వారి తల్లి శాంతి గారు, వారు కూడా ఇవాళ మన కార్యక్రమానికి వచ్చారు. సాధారణంగా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, ఎంత పుణ్యదంపతులో మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు, ఈయన కృష్ణ ఆదిత్య, ఆయన శశాంక, కృష్ణ శశాంక. ఆదిత్యుడు సూర్యుడు, శశాంకుడు చంద్రుడు. అందుకే మనకి మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ లలితా సహస్రనామాల్లో తాటంక యుగళీభూత తపనోడప మండలాయే నమః అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రనామాల్లో. ఏమిటంటే అమ్మవారి యొక్క చెవులకుండే కుండలాలు ధగధగ మెరిసిపోతున్నాయి. ఆ మెరిసిపోతున్న రెండు కుండలాలు ఏమిటి అంటే ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడట. అంటే అమ్మవారి శక్తి ఎంత ఉండాలి, అమ్మవారి రూపం ఎంత ఉండాలి అంటే ఒక సూర్యుడి వల్ల తాపం ఎక్కువ ఉంటుంది, కానీ చంద్రుడి వల్ల తాపం న్యూట్రలైజ్ అవుతుంది. ఆ అద్భుతమైనటువంటి ఎలాగైతే ఆ లలితా సహస్రనామాలు ఆ నామానికి ఆవిశిస్తుందో ఆ రకంగా ఈ కుటుంబానికి వీళ్ళు ఆదిత్య శశాంకులిద్దరు మణిదీపాలు లాంటి వాళ్ళు వాళ్ళ ఈ కీర్తన కార్యక్రమం ఈరోజు సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నమ సమేతంగా ఉన్నటువంటి రాముల వారితో పాటు మనందరం విని మీరందరూ విని తరించాలని నా కోరిక. ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కార్యక్రమం ఉంటుంది. మీ అందరూ ఒకసారి జై సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నమ సమేత శ్రీ రామచంద్ర స్వామికి జై. ఈ పునీతమైన క్రతువులో మేము భాగస్వాములు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారు ఎప్పుడో చెప్పారు రామాయణాన్ని ఇలా పారాయణ చేస్తున్నాను, ఒకనొక రూపంలో హనుమంతుడు కూడా వచ్చి నన్ను అనుగ్రహించారు, వారి సమ్మతిని తెలిపారు. కాబట్టి ఈ క్రతువు పూర్తి కాగానే మీ చేత తప్పకుండా సంకీర్తన కార్యక్రమం ఎక్కడో ఒక చోట పెట్టిస్తాను అన్నారన్నమాట. నేను కూడా అది మనస్సులో పెట్టుకున్నాను. అనుకున్నట్టుగానే మొన్న నాకు ఆ సందేశాన్ని పంపారు వారు. నేను అమితోత్సాహంతో ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం కంటే మహాభాగ్యం మరేముంటుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తికి అంకితముగా మేము స్వరకుసుమాల మాలను వారి పాదాల దగ్గర అర్పించుకోబోతున్నాం. మీ అందరూ కూడా ఆ కుసుమాల యొక్క సుగంధాన్ని ఆఘ్రాణించి అందరూ కూడా ఆనందిస్తారు అని కోరుకుంటున్నాం. ఎందుకు రామనామం అంత రుచిగా ఉంటుంది అంటే ఒక్క సంఘటన చాలు మనకి. ఈయన విభీషణుడు సముద్రం నుంచి రాముడి దగ్గరకు వస్తున్నాడు. నలుగురు ఆయనకి నలుగురు సచివులు ఉన్నారు, సలహాదారులు, వాళ్ళతో కలిసి వచ్చి రాముడి దగ్గరకు వచ్చి ఆయన ఏమిటి శరణు కోరుతున్నాడు. రామా శరణుకు, నా అన్నకి నాకు సంబంధం లేదు కనుక నన్ను నేను నీ ఆశ్రయం కోరుతున్నానయ్యా అని వస్తున్నాడు. సుగ్రీవుడు చెప్తున్నాడు, రామా వీడిని ఎందుకు నమ్ముతావు నువ్వు, వీడు రావణాసురుడు తమ్ముడు, శత్రువు, భయంకరమైన శత్రువు, వాడు సామాన్యుడు కాదు అవర్ల వాడు, హనుమ వెళ్ళి చూసి వచ్చాడు కదా, తెలుసుకున్నాడు కదా అంత. అటువంటి దుర్మార్గుడు తమ్ముడు వీడు, వీడికి ఎందుకు నువ్వు శరణి ఆశ్రయమిస్తావయ్యా, వాడు శరణంత మాత్రం ఇచ్చేస్తావా నువ్వు. రాముడు తప్పేంటయ్యా అన్నాడు, ఇవ్వకూడదన్నాడు. అప్పుడు రాముడు ఒక కథ చెప్పాడు, నీకు తెలుసా ఒక సంగతి, ఒకప్పుడు ఒక వేటగాడు, ఒక బోయవాడు అడవిలో వాడు వేట అన్నీ పక్షుల్ని అన్ని వేటాడుతుంటాడు. అలాంటి వాడు ఒక పొదలో వణికిపోతున్నట్టు ఒక ఆడపావురాన్ని పట్టుకుని వాడు తన పంజరంలో వేసుకుని వాడు బంధించాడు. వెళ్తూ పెద్ద తుఫాను గాలివాన వచ్చేసాయి. వస్తే ఒక మర్రి చెట్టు కింద చేరాడు. ఈ మర్రి చెట్టు కింద చేరినప్పుడు పాపం చలికి వాడు ఓడివాడు ఆ మర్రి చెట్టుతో అన్నాడు, ఈ చెట్టును ఆశ్రయించినటువంటి
శక్తులారా అంటే సర్వభూత భూతాలారా సర్వ దేవతలారా నాకు ఆశ్రయం ఇవ్వండి చలికి వణికిపోతున్నా నేను అన్నాడు అప్పుడు ఈ చెట్టు మీద మగపావరం ఉంది భర్త ఈ ఆడపావరం భర్త పావరంతో ఏం చెప్పిందంటే పాపం వీడు ఆశ్రయం కోరి వచ్చాడు చలికి వణికిపోతున్నాడు భర్తనే నేను పంజరంలో ఉన్నా నేను రాలేను కదా భారతంలో ఇలా ఉంటుంది రామాయణంలో ఏం చెప్పారంటే ఇవి ఈ ఆడపావరాన్ని మీరు తినేశాడట వండుకొని కానీ మగపావరం పైనుంచి పాపం తెలుసు కూడా వీడొచ్చి ఆశ్రయం అడిగితే ఆశ్రయం ఇచ్చిందయ్యా నీకు తెలుసా ఈ సంగతి ఆశ్రయం కోరాడు సుగ్రీవ ఆనయేనం హరిశ్రేష్ట దత్తమస్యా అభయమయ ఆనయేనం హరిశ్రేష్ట దత్తమస్యా అభయమయ దత్తమస్య అభయమయ నా చేత నేను అభయం ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉంటాను అందులో తిరుగులేదు విభీషణో వా సుగ్రీవ ఇది వా రావణ స్వయం విభీషణుడే కాదు రావణుడే స్వయంగా వచ్చిన శరణు అంటే ఇచ్చేస్తానయ్యా అన్నాడు రాముడు ఎంత మధురం రామం ఆ రామనం ఎన్నిసార్లు చెప్పుకుంటే ఆ స్థాయిగా మనం వెళ్ళగలం భీమా సాధారణంగా మనకి కష్టం బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏదైనా దుఃఖం కలిగించే విషయం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి లొంగిపోతాం అలా లొంగిపోవద్దు అలా లొంగిపోయాడు రాముడు కూడా లొంగిపోయాడు ఎంత బాధ ఆయనకి ఎంతమంది కోట్ల మంది వానర యోధుల్ని సుగ్రీవుడు ఎక్కడెక్కడ చో రప్పించాడు ఎంత కష్టపడుతున్నాడు నా కోసం సుగ్రీవుడు అయ్యో అని బాధ సీత కలుసుకుంటానా జీవితంలో మళ్ళీ చూస్తానా లేదా పైగా హనుమవచ్చి ఏం చెప్పాడు కబురు రెండు మాసాలు వ్యవధి ఇచ్చా నీకు ఈ లోపల మనసు మార్చుకుంటే సరే లేకపోతే నేను భోజనం చేసేస్తాను అన్నాడు ఇది ఇవన్నీ విన్న తర్వాత సీతను కలుసుకోగలనా చూస్తాను లేదా అని రాముడు చాలా దుఃఖపడుతున్నాడు దుఃఖపడుతుంటే సుగ్రీవుడు చెప్పాడు ఎందుకయ్యా దుఃఖపడతావు నువ్వు ఇది మంచిది కాదు నీలాంటి వాళ్ళకి తదలం విక్లభా బుద్ధి రాజన్ సర్వార్థనాశిని తదలం విక్లభా అంటే వైక్లభ్యం అంటే ఈ నిర్వేదం పనికిరాదయ్యా ఇది సర్వార్థనాశిని అన్ని రకాల ప్రయోజనాలని నాశనం చేస్తుంది అర్థం చేసుకోరామా ఏమిటి నాశనం చేస్తుంది పురుషస్సి లోకేస్మిన్ శోక శౌర్యాపకర్షణ ఎంతటి మహావీరులు పురుషస్సి లోకేస్మిన్ మహావీరులైనటువంటి వాళ్ళని కూడా ఈ శోకం ఉందే అంటే వాళ్ళకి ఆ మనోనిబ్బరం లేకపోతే శోక శౌర్యాపకర్షణ వాళ్ళ శౌర్యాన్ని మేధస్సుని వాళ్ళ శక్తిని అంతని గుంజేస్తుందయ్యా నువ్వు సామాన్యుడివా రామా నువ్వేమిటయ్యా దీనికి ఇలా అయిపోతావు నువ్వు నీకు గొప్పల సోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు మేము ఇంత ఇంతమంది అన్నా ఉన్నాం కదా అని సుగ్రీవుడు చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన తేరుకున్న తర్వాత ఒక చిన్న సందర్భం వచ్చింది వస్తే సుగ్రీవుడు మేమంతా ఉన్నాం కదా మేమంతా నీ సోదరులం అనుకో నా సర్వే భ్రాతరస్తాత భవంతి భర్తోపమాహ సోదరుడు అంటే నా సర్వే భ్రాతరస్తాత భవంతి భర్తోపమాహ భర్తుల్లా సోదరులు ఉండరయ్యా సోదరుడు అంటే భర్తుడు ఎందుకని భర్తుడు అంటే లక్ష్మణ్ సోదరుడు కాదా లక్ష్మణ్ ఇది కాంటెక్స్ట్ సందర్భం ఏమిటి చెప్తున్నాడు 14 సంవత్సరాలు రాజ్యం ఏలుకోవని ఇచ్చేస్తే నాకు వద్దన్నాడు నే నాకు వద్దు రాజ్యం నాకు నువ్వు వచ్చేదాకా నీ పాదుకులు నెత్తి పెట్టుకుని కూర్చుంటా అన్నాడు నంది గ్రామంలో నా సర్వే లోకంలో ఎక్కడ ఉండరయ్యా భ్రాత సోదరుడు భరతుల్లాంటి సోదరులు ఉండరు మద్విధావా పితు పుత్ర మాలాంటి తండ్రి కొడుకులు కూడా ఉండరయ్యా ఎందుకు తండ్రి ఏం చేశాడు కొడుకు రాముడు వెళ్ళిపోయాడు కానీ ఆయనకి ఒక్కసారి గుండె ఆగిపోయి 4 కొడుకులు ఉన్నారు కదా రాముడు వెళ్ళిపోయాడా అంతే ఎంత ప్రేమ పుత్ర మాల నాలాడు కొడుకు ఉండడు ఏమిటి అది గంటలో పట్టాభిషేకం అవుతుంది సింహాసనం ఎక్కాలి యువరాజుగా అంటే అరే నాన్నగారు మాట ఇచ్చాడు కాబట్టి మాటకు నేను వెళ్ళిపోతాను వనవాసానికి వచ్చేసాను నేను ఎవడన్నా వేరేవాడు ఎవడన్నా చేస్తాడా
సో నా తండ్రిలాంటి తండ్రిగా నాలాంటి కొడుకుగాడే ఉండయా. మద్విధావా పితూపుత్రాహ సుహృదోవా భవద్విధాహ, నీలాంటి మిత్రుడు కూడా ఉండాడయ్యా అన్నాడు. ఎందుకని సుగ్రీవుడు ఈ భారత ఉపఖండంలో ఎక్కడెక్కడ మూల నుంచి కోట్ల మంది, కొన్ని కోట్ల వానరోజులు, కోతులు, కొండముచ్చులు, ఇలాంటి అనేక రకాలైన తోకలేని కోతులు, ఇన్ని రకాల సైన్యాలు, బల్లూకాలు, కోట్లు 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 కోట్ల మంది సైన్యాన్ని సమీకరించాడు. ఎందుకోసమని? కొత్తగా స్నేహితులైన వాడి భార్యని వెతికి తీసుకురావడం కోసం. ఎంత గొప్ప మిత్రుడు! జయ శ్రీరామ్. రాముడు అనేక కారణాల వల్ల ఆయన పరాక్రమవంతుడు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఒక్క కారణం వల్ల ఎంత సంస్కారవంతుడు ఒకే ఒక్క చోటు తెలుస్తుంది. ఆ ఒక్క చోటు దాటిపోతే మనకి ఆ విషయం తెలియదు. సీతారామ కళ్యాణంలో కూడా తెలియదు. వనవాసానికి వెళ్ళిపోయారు. మొదట ఒక రోజు అత్రి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఆ రోజు ఒక రాత్రి అక్కడ నిద్ర చేశారు. అత్రి మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత. నా భార్య మహాపతివ్రత అయ్యా, లోకంలో క్షామం వస్తే ఆమె తపశ్శక్తితో యజ్ఞాలు యాగాలు ఆగకుండా అందరికీ నీరు ఆహారం అన్నీ లభించేలా చేసిందయ్యా అని భార్య గురించి చెప్తాడు భరద్వాజ అత్రి మహర్షి రాముడితోటి. ఆ రాత్రి అనసూయ అడిగింది సీతని, ఏమ్మా సీత ఎలా ఉంది, నీ పెళ్ళి ఎలా జరిగింది, ఏంటి కొంచెం చెప్తావా అని అడిగింది. అడిగితే రాముడు మా ఇంటికి వచ్చాడు, విశ్వామిత్రుడు అని ఆయన తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ మా ఇంట్లో పెద్ద ధనుస్సు ఉంది, పాత శివధనుస్సు అన్నారు మన ఆయన. దాన్ని ఎవరు విరిస్తే వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆయన. అంటే ఆయన రాముడు ఇది ఎంతా పట్టించున్నాడో లేదో తెలియదు, ఏదో చూస్తానని ఇలా ఎత్తేసాడు. ఇలా ఎత్తి ఇలా వింటినారు లాగట్ పెళ విరిగిపోయింది అది. దాంతో మన ఆయన ఆహాహా ఓహోహో ఇంత గొప్ప వీరుడు ఇంకెవడు లేడు, ఇదిగో నా కూతురు ఇచ్చేస్తున్నా తీసుకో, పెళ్లి చేస్తున్నాను ఇప్పుడే అని ఇలా నీళ్ళు పట్టుకున్నాడు ఇలా కన్యాదానం చేయడానికి. ఆగండి అన్నాడు రాముడు. ఎందుకు ఆగండి అన్నాడు? దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ. దీయమానాం ఇస్తానున్నాడు కదా, ఏమి నన్ను ఇస్తాను, దీయమానాం నతు నతు ప్రతిజగ్రాహ స్వీకరించడం సిద్ధంగా లేడు ఆయన, స్వీకరించట్లేదు ఆయన. సౌందర్య రాశి సీతాదేవి అయోనిజ తల్లి గర్భం లేకుండా పుట్టింది, అంతటి సీతనిచ్చి పెళ్లి చేస్తానంటే ఆగండి. నతు ప్రతి జగ్రహ రాఘశేఖరించాలి. ఎందుకని? అవిజ్ఞాయ పితుశ్చందం అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతి ప్రభోహో. అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతి ప్రభోహో. అయోధ్యాధిపతి అయినటువంటి తండ్రి గారి యొక్క అవిజ్ఞాయ పితుశ్చందం, ఆయన మనస్సు అవిజ్ఞాయ తెలుసుకోకుండా నేను స్వీకరించలేను అని చెప్పాడు. అదిగో నా రాముడు, ఎంత గొప్పవాడా నీ రాముడు అని చెప్పి నన్ను సూయాదేవి. అందుకని సంస్కారం అంటే రాముడు చూసి నేర్చుకోవాలి. నమస్కారం. సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే. సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే, ఎంతో వైభోగమే మన రాముని పరిణయమే. పతితులమై చూతమురారే పతితుల పావన మిలలో చేసే సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే, ఎంతో వైభోగమే మన రాముని పరిణయమే.
मैथिली कन्नुल किरणमुलावी चंद्रुनि विडिचिन वेन्नेललु दशरथ तानयुनि हासमुलावी चैत्रमु मारचिन मल्लियलु अवनिज पदमुल मेरिसे अरुणम उषके पाठमु नेर्पिन तरुणम श्रीवर रामुनि कोमल हस्तम कमलम मुलकदि भानुनि बिंबम सुरलु चेरि जतनु चूड सुमधुर क्षणालिवनि तरिंजमनि तेलिपिन सीता कल्याणमी इदि कनुटकु सुंदरमी यंतो वैभोगमी मन रामुनि परिणयमी रघुपति नुदुटन मुंगुरुलावी पूलनु मारचिन तुम्मिदलु धरसुत गायमुन आरमुलावी नीलकु चेरिन तारकलु जनक महीपति सुत भ्रुकुटि द्वयम् यदुट ओडिनदि मन्मद चापम् इनकुल दीपुनि गुणगणम्मुनु सुर संघमु सखिंचिन तरुणम् मरपुराणि मरुबलीनि घटनिदि सदा मधुल सुधामयमु चेसिडि सीता कल्याणमी इदि कनुटकु सुंदरमी यंतो वैभोगमी धनुता भंजिंचुटलो दर्शन मायरिपु संहारम सप्तपरिणीता मेटुटलो इल स्फुरिंचिनदि रामायण నుతులు లక్ష్మీ విష్ణులు రూపులైరిసిర కారుణ్యముకు కళతో కూడిన కలయిక చూచి కనులు చెమరించే భువనమ్ములకు ఋషులు కూడి మునులు చేరి తెలిపిరి శతాధికపు వసంతముల కలయిది సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే यंतो वैभोगमी मन रामुनि परिणयमी अतिथुलमैल चूतमुरारे पतितुल पावन मिललो जेसे सीता कल्याणमी కనుటకు సుందరమే ఎంతో వైభోగమే మన రాముని
సుందర నామము సురుచిర నామము దెందము లోపలి విందగు నామము సందడి సేయుచు మదిలో తిరుగును మధుర మధుర మౌనాముని నామము రామనామం 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 సుందర నామము సురుచిర నామము దెందము లోపలి విందగు నామము సందడి సేయుచు మదిలో తిరుగును మధుర మధుర మౌనాముని నామము ఏమి నామం రామనామం 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 సుందర నామము సురుచిర నామము దెందము లోపలి విందగు నామము కలతలు కూల్చెడు అమ్ముల పొది ఇది పలుకరింపగా అమ్మ హృదయమది పలుకు పలుకులో పునీతమైనది రామనామం 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 తలపుల కందెడు దివ్యామృతమది కలతలు కూల్చెడు అమ్ముల పొది ఇది పలుకరింపగా అమ్మ హృదయమది పలుకు పలుకులో పునీతమైనది చెలించిపోవు జీవు కవయమది చలన చైతన్య మూలకమ్ముయది బలవరించగా తీచునది నలువకైన తేలికగా అందనిది సుందర నామము సురుచిర నామము రెందము లోపలి విందగు నామము సందడి సేయుచు మదిలో తిరుగును మధుర మధుర మౌనాముని నామం రామనామం 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 సుందర నామము సురుచిర నామము దెందము లోపలి విందగు నామం విలసనములను ఇలన చూపునది కలకలమను ఆమనికి రూపమది తెలిపి జన్మ గద్దము కరుణించడి తెలుగు కావ్యముకు తాను మూలనిది రామనామం 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 విలసనములను ఇలన చూపునది కలకలమను ఆమనికి రూపమది తెలిపి జన్మ గద్దము కరుణించది తెలుగు కావ్యముకు తాను మూలనిది కలవరముల జీవుడిని కాచునది కళంకితమైన వాణి రోచునది నెలవై సకల పుణ్యాలకు యున్నది లలితముగా నిత్యని చూచునది సుందర నామము సురుచిర నామము రెందము లోపలి విందగు నామం సందడి సేయుచు మదిలో తిరుగును మధుర మధుర మౌనాముని నామం రామనామం 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 సుందర నామము సురుచిర నామము దెందము లోపలి విందగు నామం సందడి సేయుచు మదిలో తిరుగును మధుర మధుర మౌనాముని నామం రామనామం రామనామం మనకి ఏదన్నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు మన కష్టానికి ఎవరు కారణమా అని వెతుక్కుంటాం. నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ రాలేదంటే సుబ్బారావు అడ్డం పడ్డాడండి లేకపోతే నేను జీఎం అయిపోయాడు అని అనుకుంటాం అనమాట. సుబ్బారావు అడ్డం పడ్డాడో లేదో మనకు తెలియదు, వాడికి వచ్చింది కాబట్టి వసే వాడు అడ్డం పడ్డాడు కాబట్టి మనం రాలేదు అనుకుంటుంటాం. రిటైర్ అయిపోయా పెన్షన్ తీసుకున్న రోజుల్లో కూడా నేను జీఎం కావాలని వాడిని ఏజీఎంగా ఉండిపోయి ఎందుకంటే వాడు అడ్డం పడ్డాడండి అని. ఇది మన ప్రతి కష్టానికి ఎవరో ఒకళ్ళ కారణం అని అనుకోవడంలో ఒక ఉపశమనం ఉంది కదా, అది వెతుక్కుంటాం. ఎలా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తే మనకు ఉపశమనం లభిస్తుందా అని వెతుక్కుంటుంటాం. కానీ రాముడు ఒక గంటలో పట్టాభిషేకం జరగాలి, యువరాజు పట్టాభిషేకం గంటలో సింహాసనం ఎక్కాల్సిన వాడు అకస్మాత్తుగా
మీ తండ్రి గారికి నాకు వరం ఇచ్చారు 14 ఏళ్ళు నువ్వు వనవాసం చేయాలి భర్తడు రాజ్యం తీసుకోవాలి అని కైకేయి చెప్తే అంతేనా సరే అని వెళ్ళిపోయాడే వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు వచ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళి అమ్మ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఏమిటి నాయన ఇదంతా అంది అంటే సంగతి చెప్పాడు లక్ష్మణుడు నో వచ్చాడు ఎవడో ఎవడిని వెళ్ళమన్నాడు వాడిని జైల్లో పెట్టేస్తాను చంపేస్తానన్నాడు తండ్రిని తెలుసు కానీ అంత అన్యాయం జరిగిపోతుంది కదా జైల్లో పెట్టేస్తాను చంపేస్తాను యవత కైకయ్యా ఎన్ని మాటలు మాట్లాడాడు నిజమే కదా కైకేయి వల్ల ఏం చేద్దాం తమ్ముడు ఫోన్లే మరి ఏం చేద్దాం ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుందిలే ఏం చేస్తాం పిన్ని అలాగా పట్టుబట్టింది పాప నాన్నగారిని అని బాధ అనలేదు రాముడు ఏమన్నాడు కైకేయ ప్రతిపత్తి కథం స్యాన్ మమ పేడని ఇది భావో న దేవోయం కృతాంత విహితో భవేత్ కైకేయిని ఎందుకు అనుకుంటావయ్యా అసలు కారణం అది కాదు సుఖ దుఃఖే భయక్రోధో లాభాలాభో భవాభవో సుఖ దుఃఖాల్లో కష్ట సుఖాల్లో అన్నిటికీ అన్ని చూడు అన్నిట్లోనూ యచ్చ కించిత్ తథాభూతం నను దైవస్య కర్మ తత్ ఇది విధి విధి ఆడితే నాటకం విధి ఎలా నడిపిస్తుందో అలాగే జరుగుతుంది తప్ప ఈ కైకేయి మంధర వీళ్ళంత నిమిత్తం మాత్రలే ఎవరిని దూషించద్దు ద్వేషించద్దు భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు చూడండి అన్ని ప్రాణుల్లోనే ఉన్నాను ఎందుకు చెప్పాడు నువ్వు ఎవరిని దూషించద్దు ద్వేషించద్దు నువ్వు ఎవరిని ద్వేషించినా ఎవరిని దూషించినా అందులోనే ఉన్నాను అదిగో ఎవరో కారణం కాదు అంటే ఈ ఉపశమనం కోసం కూడా చూడలా రాముడు తమ్ముడు అన్నిటికీ కారణం కష్ట సుఖాలన్నిటికీ కారణం విధి 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 ఏం తెలుసుకోవాలి రాముడి దగ్గర నుంచి మనం राम 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 नाम पायसम्मु रंडी गुण रंडी राम प्रेम लुक्ति अनि गुणमे गुंदंडी राम नाम पायसम्मु रंडी गुण रंडी राम प्रेम लुक्ति अनि गुणमे गुंदंडी అక్షరాలు నీతి బూరెలు రామ ధ్యానమేను చెప్పతీయ పాలు రామాను అక్షరాలు నీతి బూరెలు రామ ధ్యానమేను చెప్పతీయ పాలు రామయన్న నాల్కనమరు తేనె పాకము రామ పదము తలచుమదియ రసప్లావితము राम 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 नाम पायसम्मु रंडी गुण रंडी राम प्रेम लुक्ति अनि गुणमे उंदंडी హనుమ పలుకు నామములే కచ్చికాయలు విన రఘుపతి శబ్దమది మేటి అరిసెలు హనుమ పలుకు నామములే కచ్చికాయలు విన రఘుపతి శబ్దమది మేటి అరిసెలు ఎన్నగతన స్మరణమి కద తీపి గౌవలు మిన్నగుతన జ్ఞానమదే పూతరేకులు राम 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 नाम पायसम्मु रंडी गुण रंडी राम प्रेम लुक्ति अनि गुणमे उंदंडी
మనసులోన తలచు వేళ అవి బోబట్లు మనవనుకొని పలుకు వేళ చలివిడిగుళ్ళు మనసులోన తలచు వేళ అవి బోబట్లు మనవనుకొని పలుకు వేళ చలివిడిగుళ్ళు నన్నులోన తారక మౌ చంద్రకాంతాలు ఘనాదిత్య ఋతుని పేర్లు అతి మధురాలు రామ 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 నామ పాయసము రండి కొనరండి రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి రామనామ పాయసము రండి కొనరండి రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి ఇవిడ సీతాదేవి నేను కూడా రాముడితో పాటు వెళ్ళిపోతున్నాను నారచేలు కట్టిన అత్తగారి దగ్గరికి వెళ్ళిందనమాట కౌశల్య దగ్గరికి వెళ్ళి నేను కూడా మా ఆయనతో వెళ్ళొస్తాను అత్తగారు సెలవండి నమస్కారం పెట్టేసింది ఏమిటి నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఉండు మేమంతా ఉన్నాం కదా హంసతూలిగా తల్పాలు ఆకాశర్మ్యాలు దాసదాసీ జనం అందరం మేము అందరం ఉన్నామమ్మా ఇక్కడ నువ్వెందుకు వాడుతూ అడవుల్లో కై కేకారణ్యంలో క్రూర మృగాల మధ్య చీకటి ఏం కనబడదు కాళ్ళ నిండా ముళ్ళులు ఏమిటి నీకేం వచ్చింది హాయిగా ఉండు ఇక్కడ ఉండు సుఖంగా ఉండు అసలైన తండ్రి మాట కోసం వెళ్ళాలని వాడు నీకేం సంబంధం కదా ఇక్కడ ఉండు అని చెప్పింది అత్తగారు అత్తగారు చాలా చెప్పింది ఎందుకు వెళ్ళక్కర్లేదు కొన్ని 100 కారణాలు చెప్పింది అనుకోండి 100 కారణాలు ఎన్ని కారణాలు చెప్పినా ఒక్క కారణం చెప్పింది సీత ఆ ఒక్క కారణం ఈ 100 కారణాలు న్యూట్రలైజ్ చేసేసింది ఒకే ఒక్క శ్లోకం చెప్పింది నా ఒక్క శ్లోకంతో అత్తగారు ఏమిటది మితం దదాతి పిత మితం మాత మితం స్వతః అమితస్య దాతారం భర్తారం కానపూజయేత్ మితం దదాతి పిత ఆడపిల్లకి తండ్రి సంపద కానీ సంతోషం కానీ మితం పరిమితంగానే ఇస్తాడు ఇవ్వగలడు మితం మాత తల్లి కూడా అంతే సంపద ఇచ్చినా కూతురికి సంతోషం ఇచ్చినా పరిమితంగానే మితం స్వత ఆమెకు పుట్టిన పిల్లలు కూడా తల్లికి సంపద అమ్మకు కావాలంటే వాళ్ళకి ప్రేమ ఉంటే అమ్మ అంటే అమ్మకి అమ్మ నువ్వు పట్టు చీర కొనుక్కో లేకపోతే ఏదో నగలు కొనుక్కో లేకపోతే వెళ్ళా కొనిస్తాను ఇది వెళ్ళా కొనివచ్చు మహా అంతకుమించి ఏం చేయలేడు కానీ అమితస్య దాతారం భర్తారం కానపోజి అమితస్ అపరిమితంగా సంపద సంతోషం మాత్రమే కాదు సంపద సంతోషం పుణ్యం కూడా ఇచ్చేవాడు భర్త మాత్రమే ఆ భర్త నాకు ఎలా పూజనీయుడు కాదు భర్తను ఎలా అనుసరించి వెళ్ళకూడదు అని అడిగింది అత్తగారు ఎక్కడ తావలా మొగుడుతో కొట్లాడొచ్చింది అక్కడ ఆయనతో ఏమంది నేను ఈత వస్తానయ్యా అంది అదంతా కేకారణ్యం భయంకరంగా ఉండి నువ్వు తట్టుకోలేవు ముళ్ళు దిగిపోతాయి ఎలాంటి ముళ్ళు అనుకుంటే పెద్ద బండల గంటలు ఉంటాయి జారి పడిపోతావు నువ్వు క్రూర మృగాలు ఉంటాయి కాలసర్పాలు ఉంటాయి వద్దు నేను చెప్తున్న విను నువ్వు చక్కగా వీళ్ళంతా బాగా చూస్తారు ఏమిటే చెప్పి చూసేది యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా యస్త్వయా సహస స్వర్గో నీతో ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గము నిరయో యస్త్వయా త్వయా వినా నువ్వు లేకపోతే నిరయో నరకం అది నాకు అర్థమైందా రామా యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా నువ్వున్న చోట స్వర్గం లేని చోట నరకం ఇది జానన్ ప్రీతింగచ్చ ఇది జాని తెలుసుకొని ప్రీతింగచ్చ ప్రేమగా అడుగువయ్యవయ్యా మయా సహా నాతో కలిసి అని చెప్పింది సీతాదేవి ఒప్పుకోలే రాముడు సీత ఏడ్చేసింది చాలా గడబడైపోయింది సీత ఏమైనా సరే నన్ను విడిచిపెట్టి వెళ్తా వెళ్ళడానికి వీల్లేదు దుఃఖించేసింది ఆమె దుఃఖం చూసి నా దేవి ఏడవకాడు నా దేవి తవ దుఃఖేన స్వర్గమే అభిరోచి ఏడవకాడు నువ్వు ఏడిస్తే తట్టుకోలేదు నువ్వు ఏడిస్తే నీ ఏడుపుకి కారణం స్వర్గమే అయితే స్వర్గం కూడా నాకు రుచించదు స్వర్గమే అభిరోచి వద్దు ఏడవకాడు నేను బాగా చూసుకుంటాను నాతోనే ఉండు నేను అంటి పెట్టుకుని ఉంటాను ఎలా ఉంటాను నవిహాతు మయాశక్య కీర్తిరాత్మవతాయత నేను ఎప్పుడు నేను అంటి పెట్టుకునే ఉంటాను ఎల్లవేళ ఎలాగంటే కీర్తిరాత్మవత ఎవడైతే ఆత్మగౌరవం కలవాడు ఎలాగైతే సత్కీర్తిని ఒడిపి వదిలిపెట్టలేడో అలా నేను అంటి పెట్టుకునే ఉంటాను సీత సరే కలిసి వెళ్దామన్నాడు ఏమి రాముడు ధన్యవాదాలు చిట్టి తల్లి మురిపాల మల్లి చల్లంగ నవ్వేటి సిరి మల్లి ఇప్పుడు మీరు వింటున్న కీర్తనల్ని
తెల్లవారు వేకోజామున శుచిగా లేచి కూర్చున్నప్పుడు వాళ్ళకి కలిగినటువంటి రామ శ్రీరాముల వారి అనుగ్రహంతో వాళ్ళకి కలిగినటువంటి భావాల నుంచి వచ్చిన కీర్తనలు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆ దంపతులు వీళ్ళకి తల్లిదండ్రులు అయ్యారు. ఎంత మధురము అనుపమానమౌ రామనామము కనగ కనగ అతి సుందరము అద్వితీయమౌ రామరూపము తలుప తలుప తనివి తీరదు పరుల తత్వగేయము భక్తియుతుల హృదయ ధ్వానము ముక్తి పరుల తత్వగేయము భక్తియుతుల హృదయ ధ్వానము ఆతిజనుల శరణు ధామము సాటిలేని దివ్య మంత్రము సాటిలేని దివ్య మంత్రము అనగానగ ఎంత మధురము అనుపమానమౌ రామనామము కనగ కనగ అతి సుందరము అద్వితీయమౌ రామరూపము తలుప తలుప తనివి తీరదు ధర్మములకు ఏక రూపము సత్యములకు నిత్య నిలయము ధర్మములకు ఏక రూపము సత్యములకు నిత్య నిలయము జల్లుచును చంద్ర తేజము ఇన కులముకు శోభకూచును ఇనకులముకు శోభ కూచును అనగానగ ఎంత మధురము అనుపమానమౌ రామనామము కనగ కనగ అతి సుందరము అద్వితీయమౌ రామరూపము తలుప తలుప తనివి తీరదు ఋషి వాక్కుగా వెలికి వచ్చెను ఇలకు నడబడే నేర్పెను ఋషి వాక్కుగా వెలికి వచ్చెను ఇలకు నడబడే నేర్పెను పరాదిత్యను తుని స్మరణము అరుదుగా వరించు భాగ్యము అరుదుగవరించు భాగ్యము అనగ అనగ ఎంత మధురము
అనుపమానమౌ రామనామము కనగ కనగ అతి సుందరము అద్వితీయమౌ రామరూపము తలుప తలుప తనివి తీరదు మనందరికీ చాలాసార్లు అనుభవం అవుతూ ఉంటుంది మనం ఆ పెళ్ళికి వెళ్ళద్దులే వాళ్ళ మీ పెళ్లిగారి సంగతి తెలుసు కదా మహాగయ్యాళ కిందసారి చూసాం కదా అంటాం అన్నమాట లేదు లేదు అలా కాదు అని భార్య పట్టుబడుతుంది కాదు కాదు అలా కాదు మరీ మరీ చెప్పారు వెళ్దాం సరే ఏదో ఇష్టంగా ఇక వెళ్తాం అన్నమాట వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా బాగా చూస్తారు చాలా బాగా బ్రహ్మాండంగా చూస్తారు ఊహించినంతగా అయిపోయింది కదా వచ్చేప్పుడు ఏమంటే బాగా చూశారు కదండి ఎంత బాగా చూశారు మా పిన్ని మీరు ఎన్ని అనుకున్నారు అంటే బాగానే చూశారులే అంటాడు ఈ భర్త గారు ఏ భర్త అన్నా నిజంగా చాలా బాగా చూశారు నేను లెంపలేసుకుంటున్నాను తప్పుగా అర్థం చేశాను అంటాడా పోనీ ఇలా భర్త చెప్పాడు అనుకోండి భార్య అంటుంది ఆహాహా ఎంత నిజమేనే కానీ అపార్థం చేసుకునే మీ వాళ్ళు మీ అమ్మగారు మీ నాన్న మీ బాబాయ్ గారు ఎంత ఉత్తములు వాళ్ళు అపార్థం చేసుకున్నారు అంటుందా కానీ ఇక్కడ జరిగింది చూడండి బుద్ధిర్వైరం వినాహంతం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినాహంతం లోకాన్ వీర నకామయ్యే ఈ దండకారిని అడుగుపెట్టగానే రాముడు సీత వనవాసంలో ఆ ఋషులంతా వచ్చేసారు అక్కడ తపస్సు చేస్తున్న యాజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళంతా వచ్చేసారు వచ్చేసి రామా 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 కాపాడవయ్యా కాపాడవయ్యా మమ్మల్ని అన్నారు ఏమిటి కాపాడాలి అంటే మమ్మల్ని రాక్షసులు ఇక్కడ కొన్ని వేల మంది రాక్షసులు ఉన్నారు వాళ్ళు మా యజ్ఞాలు యాగాలు జరగనివ్వట్లేదు నానా బారులు పెడుతున్నారు మా హవిస్సులు దేవతలు చేరట్లేదు పరిస్థితి బాగా చాలా ఘోరంగా ఉంది నువ్వు వచ్చి వాళ్ళని కాపాడాలి కాపాడాలంటారు సరే ఏం కాపాడాలని రాక్షసులను చంపేస్తే చాలా అవో చంపేస్తాను అన్నాడు వాళ్ళు వెళ్ళిపోగానే సీతాదేవి ఏమే నీకేమైనా అసలు మతుందా ధర్మం తెలిసి మాట్లాడుతున్నావా నీకు ధర్మం తెలుసా నీకు అంది ఏమిటి చెప్పు చెప్పు నాకు తెలిసి చెప్పులే చెప్పు అన్నాడు అకారణంగా ఏ జీవికి అపకారం చేయకూడదు అని ధర్మం నీకు తెలుసా లేదా అంది ఇంకా చెప్పన్నాడు ఏ ప్రాణికి కూడా ఏ మనిషి కాదు ఏ ప్రాణికి కూడా నీకు అపకారం చేయని ఏ ప్రాణికి కూడా అపకారం చేయకూడదు అంటే నీ జోలికి రాని ప్రాణికి అపకారం చేయకూడదు నువ్వేంటి ఆ రాక్షసులు నీ జోలికి వచ్చారా వాళ్ళు నీళ్ళ సవాలు చేశారా నువ్వేంటి వాళ్ళని చంపేస్తానంటావు వీళ్ళు వచ్చి అడగని చంపేస్తావు నువ్వు పెద్ద సంవాదం జరుగుతుంది ఈ ధర్మాధర్మ చర్చ అన్నమాట సంవాదం జరిగి జరిగి రాముడు నేను చెప్తున్నాను విను ఇది భరతుడి రాజ్యం నేను రాజప్రతినిధిని వీళ్ళందరూ యజ్ఞాలు యాగాలు సవ్యంగా జరిగేలా కాపాడాల బాధ్యత రాజుది రాజప్రతినిధిగా నేను చేయాలి కాబట్టి నేను చేస్తాను ఈ ధర్మమే నీకు తెలియదు ఊరుకో అన్నాడు ఆవిడ ఒప్పుకోలే నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు సరే తర్వాత శూర్పణఖ వచ్చింది ఆ కథ అంతా జరిగిపోయిన తర్వాత అది పోయి ఏడ్చింది ఆ కరుడు దోషణుడు అన్నదమ్ములు ఇంకా త్రిశూరుడు మహావీరుడు 14,000 మంది రాక్షస సైన్యం అంతా వచ్చేసారు వస్తూ అన్న తమ్ముడు ఏదో కోలాహలంగా చూడవయ్యా అన్నాడు లక్ష్మణ్ తాడిచెట్టుకి చూశాడు అన్నా పెద్ద రాక్షస సైన్యం వచ్చేస్తుంది అక్కడి నుంచి అయితే నువ్వు దిగు వెంటనే సీతను తీసుకుని ఆ గుహలోకి వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండు నేను చూస్తుండే వీళ్ళ సంగతి అన్నాడు ఈయన 3 గడియల కాలంలో 14,000 మంది రాక్షసుల్ని తుడిచిపారేశాడు ఒక్కడ మిగల దాంతో అనే ఈ మునులు రహర్షులు అంతా చూస్తున్నారు కదా వాళ్ళు ఎవరి శక్తి తపశక్తి వాడు చూస్తున్నారు ఏమవుతుంది ఏమవుతుంది వీళ్ళు ఉంటే రాముడు ఒక్కడు 14,000 మంది ఏమవుతుంది ఏమవుతుంది అందరూ వచ్చేసారు రామా రామా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ దేవతలు పుష్పపుష్టి కురిపించారు అప్పుడు వీళ్ళంతా చెప్పారు ఇందాక దేవేంద్రుడు వచ్చి భరద్వాజ మహర్షితో మాట్లాడే వెళ్ళాడు ఇదేనా సంగతి ఇది జరగడం కోసం ఏదో మొత్తం మీద వాళ్ళంతా వచ్చి రామా మా యజ్ఞాలు యాగాలు కాపాడేవయ్యా అని వీళ్ళు దేవతల పైన హర్షధ్వానాలు చేస్తుంటే సీతాదేవి చూసి బాగానే చేసావులే అనలేదు ఎంత గొప్పవాడేవయ్యా ఇంతమంది మహర్షులు మునులు దేవతలు అందరూ మెచ్చుకునే పని చేసావా రామా పరిశుజ్య ఆలింగనం చేసుకుంది పునఃపరిశుజ్య మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసి ఎంత గొప్పవాడు రామా ఎంత ధర్మ నిష్ఠాగరిష్ఠుడు నువ్వు అని అహంభావం లేకపోతే ఎలా ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ ప్రభాలు పూలలోన లేబులే రామనామ సౌరభాలు పూలలోన లేబులే రామనామ తీయదనము తేనెకైనా అందరిదే పాడండి రామనామము వేడు కొరచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామ అసాధ్యము అన్నది లేదులే రామపాద
శత్రువులే పాడండి రామనామము వీడు కొంచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము నరుడి జన్మ ధన్యములే రామ కథను పాడుచున్న నరుడి జన్మ ధన్యములే రామ కథను నమ్ముకున్న వానికి క్షేమములే పాడండి రామనామము వీడు కొరుచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము సూర్యమునకులే దేవుపమానము రామ రూప మాధుర్యమునకులే దేవుపమానము రామ రూప సౌందర్యము అనుభవింప అద్భుతము పాడండి రామనామము వీడు కొలుచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము రామ 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 ఏమయ్యా మీరు చాలా మా తల్లి తెలివైన వాళ్ళు కాబట్టి ఈ సమస్య పరిష్కరించారండి అని ఎవరన్నా మనకు చెప్పారనుకోండి ఏదో ఏదో లేండి అలాగా అంటాం అనమాట. మీరు మీలాంటి మేధావులు అసలు మేము ఎప్పుడు చూడలేదండి. మీరు సామాన్యులు కాదండి అంటే సోకే సోకే ఇలా చాలామంది చెప్తుంటారు కదా. అలాగే సీతాదేవి కూడా అందిరా హనుమంతుడితో, హనుమ నువ్వు ఎలాగైనా సరే రామలక్ష్మణ్ని తీసుకురావాలి, రావణాసుని చంపేయాలి, చంపేసి అప్పుడు నన్ను మళ్ళీ రాముడు తీసుకెళ్ళా చేయాలి. ఇది నొక్కడివే చేయగలవయ్యా, ఇంకెవ్వరూ చేయలేరయ్యా. నేను చెప్తున్నాను, ఏ వానరుడు చేయలేడయ్యా. అంత వీరుడు నువ్వు, శక్తివంతుడి పరాక్రమవంతుడిగా నీ అంత వాళ్ళు అన్నీ చెప్పింది ఆమె. అన్నీ చెప్తే హనుమంతుడు విని ఒక చిన్న నవ్వు నవ్వాడు. నవ్వి ఏమన్నాడు, మద్విశిష్టాస్త తుల్యాస్త సంత్య తత్ర వనోక సహ మద్విశిష్టాస్త తుల్యాస్త సంత్య తత్ర వనోక సహ. ఈ వనవాసులు ఉన్నారే అంటే మా వానరులు ఉన్నారే వాళ్ళల్లో మా సైన్యంలో, మద్విశిష్టాస్త తుల్యాస్త నాకన్నా గొప్పవాళ్ళు, నాతో సమానమైన వాళ్ళు, నాతో సమానమైన వాళ్ళు ఇంకా నాకన్నా గొప్పవాళ్లే ఉన్నారు. మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధో, సుగ్రీవుడు ముందు ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. అంటే మాకన్నా గొప్పవాడు సుగ్రీవుడు, మేమందరం మిగతా వానర యోధులంతా నాతో సమానమైన వాళ్ళు, లేదా నాకన్నా గొప్పవాళ్ళుగా తక్కువ వాళ్ళు ఎవరు లేరమ్మా అన్నాడు. ఎంత వినయం ఉందండి. యుద్ధం జరుగుతోంది, అకంపండిన రాక్షసుని పంపించాడు రావణాసురుడు, వాడిని తట్టుకోలే ముందు ఆ ప్రహస్తులు వచ్చి వాళ్ళందరినీ నలుడు వాళ్ళు చంపేశారు. కానీ ఈ అకంపనుడు ఉన్నాడు పర్వతాకారం, వాడు ఇలా చేత్తో ఇలా అంటే 400 మంది వానరులు చచ్చిపోతున్నారు. ఒక అడుగు ఇలా వేశాడు అనుకోండి, ఆ పాదం కింద పడి ఒక 200 మంది చచ్చిపోతున్నారు. వాడి పాదం వంతి వాడు చెయ్యేది వాడు అసలు భరించలేము అనమాట. వీళ్ళు తట్టుకోలేక హనుమా హనుమా అని పరిగెత్తారు. హనుమా 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 కాపాడవే బాబు, ఆ కంపౌండ్ ఎవడో చంపేస్తున్నాడు మమ్మల్ని, అందరిని తుడిచిపెట్టేస్తున్నాడే అన్నారు. అప్పుడు హనుమ వచ్చాడు, వచ్చి ఒక్కసారి చూశాడు, ఆకారం పెంచాడు, ఈడ్చోడు కొట్టాడు, వాడు చచ్చూరుకున్నాడు. ఎంత శక్తివంతుడు హనుమ, ఎంత శక్తివంతుడు. జై హనుమ జై హనుమ జై హనుమ జై హనుమ, నీ అంతటి వాడు లేడు హనుమ హనుమ అంటే. సోపి ప్రతిష్టాన్ సర్వాన్ హరియన్ పిచ్చవి పూజయత్, ఆగండి, సోపి ప్రహృష్టాన్ సర్వాన్ హరియన్ పిచ్చవి పూజయత్, నేను కాదయ్యా సర్వాన్ హరియన్ పిచ్చవి, మీరందరూ పూజనీయులే, మీరందరూ కారణమే వాడు చావడానికి, నా ఒక్కడి గొప్పతనం కాదు ఇది. హనుమాన్ సత్వ సంపన్నో యదార్హం అనుకూలత, అంత శక్తి కలవాడు అయినప్పటికీ ఆయన మీరందరూ ఉన్నారు కాబట్టి చంపగలిగాను అన్నాడు. ఎంత సంస్కారం, ఏం నేర్చుకోవాలి హనుమాన్ చూసి. జయ శ్రీరామభక్త హనుమాన్కి. రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన ధరించి విమల జానకీ ధవుని స్మరించి
హనుమ నిలిచినాడు కనుల నీరెంచి రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన తరించి రామగానమందు హనుమ విపంచి రామకథను రాయుటలో విరించి రామ సుగుణములను తాను భజించి విరామ మెరుగకుండవాని స్తుతించి రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన తరించి భక్తి వచ్చము యద ధరించి రామ మంత్రమై తాను ధ్వనించి రామ రామ ఎనుచునాడే మదించి రామ సేవకునిగా తాను వేదాంచి రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన తరించి రామ కావ్య మాధురులను గురించి రామదూత నిరంతరము స్మరించి రామనామ హారము యద వహించి రామ ప్రేమ సర్వముగా తలంచి రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన తరించి రామతత్వమును లోతుగా మధించి రామనామ మహతి నీల స్ఫురించి రామ కార్యమందు రక్తి వహించి ఈ రామయునిగా ఆదిత్యను అనుగ్రహించి రామనామ ధ్యానములో రమించి రామపాద సేవలోన ధరించి రామనామతీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామతీయమా రామనామతీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామతీయమా రామనామతీయమా దశరథుని జిహ్వ పైన అలరు పటిక వెల్లమా కౌసల్య కుమదిన చెలగు మురి పెమ్ముల కీరమా దశరథుని జిహ్వ పైన అలరు పటిక వెల్లమా కౌసల్య కుమదిన చెలగు మురి పెమ్ముల కీరమా వశిష్ఠుని భాగ్యముప్ప భాసించిన బ్రహ్మమా
వశిష్ఠుని భాగ్యముప్ప భాసించిన బ్రహ్మమా నిశిలో సవనముగాచిన అరివీకర సౌర్యమా రామనామనీయమా రామనామనీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామనీయమా రామనామనీయమా జనకుడుమై మరచిపోయి మృక్కినట్టి వీరమా జనక జమది విహరణ చే మునిసిన శృంగారమా జనకుడుమై మరచిపోయి మృక్కినట్టి వీరమా జనక జమది విహరణ చే మునిసిన శృంగారమా మునివయ్యుల నిరీక్షణకు ఫలమిచ్చిన శాంతమా మునివయ్యుల నిరీక్షణకు ఫలమిచ్చిన శాంతమా కనగాసూర్పణక తోడ భాషించిన హాస్యమా రామనామనీయమా రామనామనీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామనీయమా రామనామనీయమా శరణాగతి చేసినట్టి విభీషణుకు అభయమా పరమ భక్తి తత్పరుడగు హనుమ హృదయ రత్నమా శరణాగతి చేసినట్టి విభీషణుకు అభయమా పరమ భక్తి తత్పరుడగు హనుమ హృదయ రత్నమా తరియింపగ శబరి పాలితే నెలూరు తారకమా తరియింపగ శబరి పాలితే నెలూరు తారకమా హరివరుడౌ సుగ్రీవుని గాచిన ప్రియ సేవమా రామనామనీయమా రామనామనీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామనీయమా రామనామనీయమా బంధనము సేయగైల నిలిచిన అద్భుతమా కలవరింపదశ కంఠుడు సురల పాలి దైవమా జలతి బంధనము సేయగైల నిలిచిన అద్భుతమా కలవరింపదశ కంఠుడు సురల పాలి దైవమా తలపు తలపునగును మోక్షకాంక్షలొసగు అమృతమా తలపు తలపునగును మోక్షకాంక్షలొసగు అమృతమా నెలవై పుణ్యమ్ములకు ఆదిత్యను రోహుమా రామనామనీయమా రామనామనీయమా రామయనగ కావుమా రామధామ ముసగుమా రామనామనీయమా భార్య చెప్తుంది కొంచెం మీరు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా అన్న పంపించాడు అవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కొంచెం వెళ్ళి మీరు తీసుకురండి అవన్నీ నేను మర్చిపోయిన బట్టలు అవన్నీ సరే వెళ్తాడు వెళ్ళి ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాడు ఏమైంది బట్టలు తెచ్చారా అది ఏమైందంటే నేను వెళ్ళాను ఆ టైంకి అతను ఇంట్లో లేడు సరే ఎక్కడికి వెళ్ళాడని అడిగాను ఎక్కడ పలు చోటుకి వెళ్ళారన్నారు
అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఇంటికి వచ్చేసాడన్నారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చాడు. అసలు విషయం ఏంటి, పని జరిగిందా లేదా, ఎవరన్నా ఇలా చెప్తారండి ఈ రోజుల్లో? ఎవరు పని జరిగింది వెంటనే చెప్తారా? చెప్పరా. హనుమ అలా చేయలే. హనుమ ఏం చేశాడు, దృష్ట సీతేతి అన్నాడు. ఎప్పుడు? సుందరాకాండ అంతా అయిపోయిన తర్వాత. సీతను చూశాడు, ఆనందంగా ఒక్కసారి ఎగిరి దిగుతుండే అందరు వానర సైన్యం, హాయ్ అదిగో వస్తున్నాడు హనుమ, హనుమ జయ హనుమ జయ హనుమ అంటే, దృష్ట సీతేతి చూశాను సీతని అన్నాడు. అందరు పొంగిపోయారు. హనుమ హనుమ ఈ భుజాల మీకు ఎత్తేసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఋషిముఖ పర్వతానికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు దారిలో అక్కడంతా సుగ్రీవుడు రాముడు అక్కడ ఉన్నారు. దారిలో మధువనం అని ఒకటి ఉంటుంది. మధువనం ఇప్పుడు అంతా శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు చాలా హాయిగా. అయ్యాక మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళగానే దృష్ట దేవీతి అన్నాడు. రెండు విషయాలు చూడండి. ఈ అరికత్ చెప్పల, నేను వెళ్ళాను అంతఃపురంలో చూశాను, రావణాసుడిది అంతమైన స్త్రీలు చాలా ఉన్నారు, సీత ఏమే అనుకున్నాను, తర్వాత కాదని తెలుసుకో, ఈ కథ చెప్పల, స్ట్రైట్గా చెప్పాడు దృష్ట సీతేతి వేళ చెప్పాడు. ఇలా రాముడి దగ్గర అనగలడా, సీతను చూశానని దృష్ట దేవీతి అమ్మని చూశాను అన్నాడు. ఎంత భక్తి, ఎంత అనురక్తి, ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత మన దృష్ట దేవీతి. రాముడు రావణాసుడు వధ అయిపోయింది. రాముడు చెప్పాడు, వెళ్ళవయ్యా హనుమ, వెళ్ళు నువ్వు వెళ్ళి తక్షణం సీతకి చెప్పు రావణాసురుని సంహరించేశాను నేను. ఇప్పుడు విభీషణ రాజ్యం, ఆమె ఇప్పుడు అంత మంచిది, అంత మంచి జరుగుతుంది, విషయం చెప్పు, ఇదంతా చెప్పమన్నాడు. వెళ్ళి ఏం చెప్పాడు, మైథిలి కుశలీ రామ. ఈ కథ చెప్పాల, రాముడు చెప్పా, రాముడు అంత ఏం చెప్పాలంతా చెప్పాడు వరుసగా, అవన్నీ చెప్పాల. మైథిలి మా మై తల్లి కుశలీ రామ. రాముడు కుశలంగా ఉన్నాడు. సహ సుగ్రీవ లక్ష్మణ, సుగ్రీవ లక్ష్మణతో సహకు క్షేమంగా ఉన్నాడు. కుశలీ రామ సహ సుగ్రీవ లక్ష్మణ విభీషణ సహాయశ్చ, విభీషణ సహాయంతో, విభీషణ సహాయశ్చ హరిణాం సహితో బలై. హరిణాం, హరి అంటే విష్ణు అనుకుంటాం, వానరులను కూడా హరి అంటారన్నమాట. హరిణాం సహితో బలై, వానర బలగాలందరితో అందరూ కూడా విభీషణ సహాయంతో అందరూ క్షేమంగా ఉన్నారు. రెండే ఒక్క శ్లోకం, రెండు లైన్లు చెప్పేశాడు మొత్తం కథ అంతా. కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే హనుమాన్ చూసి నేర్చుకోవాలి కదా. ధన్యవాదాలు. ఇది భజన పాడుతున్నాం, నామం చెప్తాం. మీ అందరూ నాతో మాతో కలిసి నామం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. రామచంద్రమూర్తి ప్రీతికో. राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 दशरथ नंदन राम 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 दशमुख मदन राम 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 दशरथ नंदन राम 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 दशमुख मदन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 अनाथ रक्षक राम 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 आपद बांधव राम 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 अनाथ रक्षक राम 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 आपद बांधव राम 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 मैथिली मोहन राम 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 मारुति वंदित राम 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 मैथिली मोहन राम 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 मारुति वंदित राम 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 जय राम 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 जय राम सुत भंजन राम 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 दीन दयालु राम 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 दिति सुत भंजन राम 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 दीन दयालु राम 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 दया जल निधे राम 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 धरणी सुतपति राम 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 दया जल निधे राम 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 धरणी सुतपति राम 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 जय राम 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 जय राम 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 आग
అగణిత గుణ గణ రామ్ 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 అఖండ వైభవ రామ్ 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 అగణిత గుణ గణ రామ్ 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 అఖండ వైభవ రామ్ 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 అమిత ప్రతాప రామ్ 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 అతులిత భవనుత రామ్ 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 అమిత ప్రతాప రామ్ 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 అతులిత భవనుత రామ్ 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 రామ రామ రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ జయ రామ 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 రామ్ రామ్ జయ రామ రామ राम 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 जय श्री राम जय श्री राम। इंदाक भरतुलु न सर्वे भ्रातरस्तात भवन्ति भर्तोपम भर्तुलान तम्मुल्लेडिनि चेप्पारु कदा अप्पुडु मनकि लक्ष्मणुडि गुरिंचि एमिटि भरतुडुलान तम्मुल्लेडिनि चेप्पाडु लक्ष्मणुडि गुरिंचि चेप्पलेदेंटि अनि संदेहं उंडिपोयि उंटुंदि एवरकन्ना उंदा एवरकन्ना आ वैकु चाला मंदि चेतुलु एत्तेशारंडि इक्कड ओके రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మొట్టమొదట్లో కొంతమంది రాక్షసుల తర్వాత ఇంద్రజిత్ వస్తాడు రావణాసుడు కొడుకు. అతను నాగాస్త్రం వేస్తాడు. ఆ నాగాస్త్ర బంధంతో రామలక్ష్మణతో మూర్చిపోతారు. రాముడు త్వరగా తేరుకున్నాడు, లక్ష్మణుడు తేరుకోలేదు మూర్చి నుంచి. దుఃఖిస్తున్నాడు రాముడు లక్ష్మణుని తలుచుకుని. అప్పుడు సుగ్రీవుడు విభీషణుడు వచ్చారు. అయ్యో ఎందుకయ్యా జరుగుతుంది, కంగారు పడకు, జామంతుడు చెప్పాడు హనుమను పంపిస్తున్నాను వెళ్తాడు బిల్లు తీసుకొస్తాడు. హనుమ ఏం తీసుకొచ్చాడు వెళ్ళి ఏంది సంజీవని ఒకటి కాదు ఒక సంజీవని తీసుకురావాలి, నాలుగు తీసుకొచ్చాడు, నాలుగు ఔషధులు, నాలుగు ఔషధుల కోసం సంజీవి పర్వతం ఎత్తుకొచ్చాడు. సంజీవని విశల్యకరణి సంతానకరణి సావర్ణకరణి మొత్తం నాలుగు. నాలుగు ఎందుకయ్యా అంటే సంజీవిని పర్వతం ప్రాణం ఇస్తుంది పోయిన ప్రాణాన్ని. విశల్యకరణి ఏం చేస్తుంది అంటే గాయాలు మానుతుంది. ఈ సంతాన సావర్ణకరణి ఏం చేస్తుంది అంటే మచ్చలు పోగొట్టలు చేస్తుంది. సంతానకరణి పూర్వం ఉన్నటువంటి తేజస్సు ఎంత ఏమంటారు జవసత్వాలు ఉన్నాయే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేలా చేస్తుంది. నాలుగు ఔషధాలు అన్నమాట. సరే ఇప్పుడు దుఃఖిస్తున్నాడు, వెళితే వస్తాడు కదా, తీసుకొస్తాడు కదా, మీకు తెలియదయ్యా. శక్యా సీత సమానారి మర్చులోకే విచ్చినవత, సీత లాంటి భార్యలు ఈ భూలోకలు ఎక్కడైనా దొరుకుతారు. రాముడు చెప్పాడు, ఎంత అర్థవంతంగా చెప్పాడు చూడండి. శక్యా సీత సమానారి మర్చులోకే విచ్చినవత, ఈ భూమిలో ఎక్కడెక్కడైనా. రెండుసార్లు మూర్చిపోతాడు ఈయన, ఒకసారి కాదు రెండోసారి మళ్ళా ఇంద్రి రావణ రామరావణ యుద్ధంలో రావణాసురుడు వేసిన అస్త్రంగా లక్ష్మణ్ మూర్చిపోతాడు. అప్పుడు ఇదే మాట చెప్పాడు, సీతలాంటి భార్య ఎక్కడ, దేశే దేశే కళత్రాన్ని బాంధవ అని చెప్తాడు. ఏ దేశాలు ఏ దేశం ఏదో ఒక దేశంలో కళత్రం భార్యలు దొరుకుతారయ్యా, సీత లాంటి గుణవంతురాలు సౌందర్య రాశి ఎక్కడన్నా దొరుకుతున్నాయా బాబు, కానీ నా లక్ష్మణ సమోభ్రాత సచివ సాంప్రదాయక లక్ష్మణ్ లాంటి సోదరుడు దొరకడయ్యా. ఎందుకన్నాడు, సోదరుడు అంటే సహోదరుడు, ఒక తల్లి గర్భాన్ని పుట్టాలి. భార్య అంటే బయట నుంచి వస్తుంది వేరే కుటుంబం నుంచి. ఈ భూలోకంలో గాలిస్తే గాలిస్తే శీతల వంటి వాళ్ళు దొరకచ్చాయి ఎక్కడన్నా, కానీ సోదరుడిగా పుట్టాలి కదా. తల్లి కడుపున తన తల్లి కడుపున పుట్టేంత సోదరుడిగా ఉండాలంటే లక్ష్మణ్ లాంటి వాడు దొరకడయ్యా. 14 ఏళ్ళు అన్నీ వదిలేసి అన్నగారితో ఉండిపోయాడు. ఎంత మహానుభావుడు లక్ష్మణుడు భారతుడు, ఎవరికీ తక్కువ చేయలే రాముడు. అందుకే శ్రీరామచంద్రమూర్తి మనందరికీ ఆదర్శం. జై శ్రీరామచంద్రమూర్తికి.
అందమంటే రాముడు, రాముడంటే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించదము రామ విపుని చందము, అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించదము రామ విపుని చందము, అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. కలువలుగా విరిసేటి కన్ను దోయి అందము, కొలుపు తీర నుదుటి పైన కను బొమలది అందము. కలువలుగా విరిసేటి కన్ను దోయి అందము, కొలుపు తీర నుదుటి పైన కను బొమలది అందము. నిలువు ధనువుగా వెలసిన నాసిక దే అందము, నిలువు ధనువుగా వెలసిన నాసిక దే అందము. పలుకుల ముత్యాలు కురియు పెదవుల దే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించదము రామ విపుని చందము, అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. తీరుగా కనులకు అగుపడు చుబుకముదే అందము, హారములే అలరి నట్టి కంఠముదే అందము. తీరుగా కనులకు అగుపడు చుబుకముదే అందము, హారములే అలరి నట్టి కంఠముదే అందము. వీరత్వము పొంగే బాహువులది అందము, వీరత్వము పొంగే బాహువులది అందము. పారగ కారుణ్య చరులు హృదయముదే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించదము రామ విపుని చందము, అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. కమలములై వెలుగునట్టి కరములదే అందము, కోమల మౌనెన్నడుమున చేలమాడ అందము. కమలములై వెలుగునట్టి కరములదే అందము, కోమల మౌనెన్నడుమున చేలమాడ అందము. చీమంతుల సరితూగే పదములదే అందము, చీమంతుల సరితూగే పదములదే అందము. విమలుడు ఆదిత్యను తుని విలాసమే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించదము రామ విపుని చందము,
అందమంటే రాముడు, రాముడంటే అందము, విందుగా విభరించదము రామ విపుని చందము. అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ మైథిలి కుశలి రామ చెప్పేశాడు కదా ఇందాక, ఇప్పుడు విభీషణ రాజ్యం నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆమె బ్రహ్మాంద పడిపోయింది, గడువు పూర్తి అయ్యే లోపల రాకపోతే రాముడు రావణాసుర సంవాదం జరగకపోతే తను ఏమి తన పరిస్థితి ఏంటి, అలాంటి స్థితిలో ఎంత ఆనందం కలుగుతుంది. ఇలా చూశాడు హనుమ, అమ్మా ఈ రాక్షస స్త్రీలంతా నిన్ను ఈ గత ఏడాది కాలంగా కాల్చుకొత్తున్నారు కదా, కత్తులు చూపించి భయపెట్టారు, నరికేస్తాం చంపేస్తాం రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్లో తినేస్తాం, ఇలాగా నిన్ను ఎంత ఏడిపించారమ్మా, నువ్వు చచ్చిపోవాలని ప్రయత్నం చేసావు కదా, వీళ్ళంతా భరించలేక వీళ్ళంతా చంపేస్తాను ఒక్కసారి ఊను ఇలాగ మొత్తం అందరిని లేపేస్తా అన్నాడు. తప్పు, చంపకూడదండి. ఎందుకు చంపకూడదమ్మా, నిన్ను చంపేశారు వీళ్ళు, మానసికంగా చంపేశారు గత ఏడాది కాలంగా, ఇప్పుడు నేను చంపేస్తాను ఊను. చూడవయ్యా ఒక కథ చెప్పింది, ఒక వేటగాడు అడవిలో వెళ్తుంటే, వాడు వెళ్తున్నాడు, ఆకలితో పులి చూసింది, చూసి గాండ్రించింది, ఒక్క ఉరికి ఉరికింది వీడి మీదకి, పరిగెత్తాడు ఇంకా ఉరికింది, వెంటాడుతున్నాడు వెంట పరిగెత్తాడు ఎలాగ చెట్టు తిరిగింది, ఎగిరి ఆ చెట్టు కొమ్మ పట్టుకుని గిరి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు పట్టుకో చూస్తాను అంటే ఏం చేస్తుంది, ఇది కింద ఉంది, అరే నీ సంగతి చూస్తాను రా అని కింద కూర్చుంది. అది కదలట్లా, వీడు ఎంతసేపు ఇక్కడ కూర్చుని కొంచెం పైకి వెళ్దామని పైకి చూశాడు, పై కొమ్మ మీద ఒక బల్లూకం ఉంది ఎలుగు వంటి, అది ఇంకా భయంకరంగా ఉంది, అది ఆ కళ్ళు తీరు చూసింది ఎవడు ఇక్కడ అని. వీడు పై ప్రాణం పైన పోయిన బల్లూకాన్ని చూసి, ఈ పులి బల్లూకంతో చెప్పింది, చూడు మనం అడవిలో స్నేహితులం, మనతో అడవి మృగాలం కదా, వీడు మనిషి పైగా వేటగాడు జంతువులను వేటాడేవాడు, వీడిని నువ్వు దయాదాక్షిణ్యాలు లేకుండా కింద తోసే నీ ఆకలితో తినేసి వెళ్ళిపోతాను, మనం ఫ్రెండ్స్. బల్లూకం ఉంది తప్పు, నా చెట్టును నా ఇంటిని ఆశ్రయించాడు వాడు, అంటే బల్లూకం ఆ చెట్టు మీద ఉంటుంది, నా ఇంటిని ఆశ్రయించాడు వాడు కాబట్టి నా ఆశ్రయం కోరినవాడిని నేను కిందకు తోయను, ఇది ధర్మం కాదు అని చెప్పింది. పులి ఎంత చెప్పినా బల్లూకం వినలేదు. సరే పులి చూసింది ఎంతసేపు ఉంటాడు వీడు కింద పడకపోతాడని చూసింది, చీకటైపోయింది. వీడు బల్లూకం హాయిగా నిద్రపోయింది, దాని ఇల్లు కదా పై కొమ్మ మీద, వీడు మనిషి కదా పడుకున్నాడు, మధ్యలో కళ్ళు మూసి ఇలా చూస్తున్నాడు పులి ఉందా పోయిందా అని, అది అక్కడే కాసు కూర్చుంది. వీడి సంగతి గమనించిన పులి గమనించి, నువ్వు తెలివైన వాడివి రా మనిషి, నాకు నచ్చావు నువ్వు, ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు నా ఆకలితో ఉన్నాను రా, ఆ బల్లుకి నిద్రపోతున్నా దాని కింద దోసే తినేసి వెళ్ళిపోతాను, నువ్వు సేఫ్ అని చెప్పింది. చెప్తే వీడు ఏం చేయాలంటే తెలివిగల మనిషి కదా, అందుకని వీడు తెలివిగల మనిషిని నిరూపించుకోవడం కోసమని బల్లుకని తోసేశాడు పై కొమ్మ నుంచి. అది కింద పడిపోతూ చెట్టు దాంది కదా, అలవాటు ఏంటంటే ఆ పరిసరాలు కదా, కింద కొమ్మ పట్టుకుని గిరుక్కుని తిరిగి కొమ్మ మీద కూర్చున్నాడు. అప్పుడు పులి అంది కదా, నేను చెప్పానా వీడు దొంగ విధవ, వీడు తెలివితేటలని దుర్మార్గపు తెలివితేటలు, ఇప్పటికైనా వాడిని తోసే నేను తినేసి వెళ్ళిపోతాను, మన ఇద్దరు ఫ్రెండ్స్. తెలివైన బల్లూకం ఆ పని చేయాలి కదండి, అలా చేయలేదు హనుమా. చూడు నేను తొయ్యను, వాడు నా ఆశ్రయం కోరొచ్చాడు, అరే నీకు అపకారం తలబెట్టాడు వాడు, నిన్ను తోసేసేవాడు బతకాలనుకున్నాడు, అపకారికైనా ఉపకారమే చేయాలని శాస్త్రం చెప్తోంది, కనుక నేను వీడిని తొయ్యను, ధర్మమే ఇదే అని నేను తొయ్యనంటే తొయ్యనండి బల్లూకం. హనుమా పాపానాం వా శుభానాం వా వధార్హాణాం వధార్హాణాం ప్లవంగమ అంటే హనుమా, పాపాత్ములు కానీ మంచివాళ్ళు కానీ వధార్హాణం వధించదగిన వాళ్ళైనప్పటికీ కూడా కరుణ చూపించాలయ్యా ఎందుకంటే నా కశ్చిత్ నా పరాచ్యతి, నా కశ్చిత్ ఎవరూ లేరయ్యా, నా అపరాచిత అపరాధం చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు లోకంలో.
జయ సీతామాతకి జయ సీతా లక్ష్మణ భర్త శత్రుఘ్నమ శ్రీ రామచంద్రమూర్తికి జయ రామభక్త హనుమాన్కి జయ చివరి కీర్తన పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము పాడగవలి శ్రీరామాయణమును వలచిన మోహన రూపము ఋషులు శరణని నసిపతి వీరము మునులు వలచిన మోహన రూపము ఋషులు శరణని నసిపతి వీరము ఘనముగ సురులే పొగిడిన నడవడి ఘనముగ సురులే పొగిడిన నడవడి ధర్మశాస్త్రముకు దానిబడి ధర్మశాస్త్రముకు దానిబడి పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము పాడగవలి శ్రీరామాయణమును రాక్షసుని కైనా ఒసగెను శరణము దాక్షిణ్యము చే ఒసగే సింహాసనము రాక్షసుని కైనా ఒసగెను శరణము దాక్షిణ్యము చే ఒసగే సింహాసనము ద్రాక్ష పాకము అతని చరితము ద్రాక్ష పాకము అతని చరితము అక్షులు తడవా నిత్యకు నిరతము అక్షులు తడవా నిత్యకు నిరతము పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము పాడగవలి శ్రీరామాయణమును పాడగవలిను 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 రామాయణమును జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ జయ జయ రామ జయ రఘురామ జానకి రామ రఘుకుల సోమ
శ్రీరామ జయం స్వస్తి. అద్భుతమైనటువంటి రామకథ గానామృతాన్ని మన చెవుల్లో పోసినటువంటి శశాంక పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భగవంతు రాముల వారి నుంచి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ రామచంద్ర సంమూర్తి నుంచి లభించాలని కోరుతూ